వన్డే వరల్డ్ కప్లో భారత్ అప్రతిహతంగా విజయాలను నమోదు చేసుకుంటూ సెమీఫైనల్స్కు చేరుకుంది. ఆడిన లీగ్ మ్యాచ్లన్నింటిలో కూడా విజయం సాధించి ఎదుటి టీములను తుత్తునీయులుగా చేస్తూ వీరవిహారం చేసిన టీమిండియా సెమీఫైనల్స్కు చేరుకుంది. ఇక మామూలు మ్యాచ్లు గెలిస్తేనే సందడి చేసే అభిమానులు భారత్ సెమీఫైనల్స్కు చేరుకుంటుంది అంటే ఊరుకుంటారా? ఇక అందుకు తగ్గ ఏర్పాట్లలో అయితే ఉన్నారు. ఇందులో భాగంగా విశాఖ నగరంలో పలు హాస్పిటల్స్లో రేపు అంటే మ్యాచ్ జరగాల్సిన 15వ తేదీన మధ్యాహ్నం నుంచి ఆపరేషన్లను కూడా వాయిదా వేస్తున్నారు. అత్యవసరం కాని ఆపరేషన్లను ఎల్లుండికి వాయిదా వేయాలని డాక్టర్లు సూచిస్తున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా సాధారణ కంటి ఆపరేషన్లకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. చాలా ఆసుపత్రులలో రేపు మధ్యాహ్నం నుంచి జరగాల్సిన ఆపరేషన్లన్నింటినీ కూడా ఎల్లుండికి వాయిదా వేస్తూ కొంతమంది వైద్యులు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇది ఎటువంటి ప్రమాదము లేని ఆపరేషన్లకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో చాలా కంటి ఆసుపత్రులలో బుధవారం, రేపు కార్తీక మాసం నిన్న మొదలైంది సోమవారం, ఈరోజు మంగళవారం చేయించుకోకూడదు, బుధవారం చేయించుకుందాం అనుకున్న వాళ్ళకి భారత్ సెమీఫైనల్స్ రూపంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. పలు ప్రముఖ కంటి ఆసుపత్రులకు సంబంధించిన వైద్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సాధారణ ఆసుపత్రులకు సంబంధించి కూడా రేపు మధ్యాహ్నం నుంచి ఓపీకి చాలామంది వైద్యులు అందుబాటులో ఉండనట్లుగా తెలుస్తుంది. దీంతో పాటుగా పలు ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర వ్యాపార సంస్థలకు సంబంధించి కూడా సెమీఫైనల్ మ్యాచ్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు పలు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికైతే టీమిండియా ఈ టోర్నమెంట్లో మొదటి నుంచి కూడా బ్యాటింగ్లోను బౌలింగ్లోను ప్రత్యర్థులకు హడలెత్తిస్తోంది. ఈ కోవలోనే ఆడిన 9 మ్యాచ్ల్లో కూడా గెలిచి టీమిండియా సెమీఫైనల్స్కు చేరుకుంది. సెమీఫైనల్స్లో కూడా టీమిండియా తన సత్తాను చాటుంది అని అభిమానులంతా కూడా ఎంతో ఆతృతగా ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో ఎవరికి వారే ఈ మ్యాచ్ని ప్రత్యక్షంగా చూసేందుకు, స్నేహితులతో కలిసి చూసేందుకు, సరదాగా పార్టీ చేసుకుంటూ వీక్షించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లలో కూడా తలమునకలైపోయారు. ఈ సీజన్ అంతా కూడా కార్తీక మాసం సీజన్ కావడంతో ప్రస్తుతం అభిమానులు ఆ దిశగా కూడా మ్యాచ్ని ఎక్కడన్నా పార్కుల్లో, బహిరంగ ప్రదేశాల్లో చూడటానికి అవకాశం ఉంటుంది అనే కోణంలో కూడా ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు.